వైరస్ సరవడి దేశం అంతా ఆగమాగమాయితుంటే ఇంత బుగుల్సుత వాటకుంటా పబ్లిక్ సేవలు చేసినారు డాక్టర్లు నర్సులు. కరోనా పేషెంట్ల దగ్గరికి ఆయనోళ్ళే పోవాలనంటే గజ్జుమన్నారు, కానీ నర్సులు అలా తిప్పలాని నర్సుకున్నారు. ఇంటోళ్లను పిల్లలను ఇడిచిపెట్టి డ్యూటీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆపత్రయంలో గట్ల సేవ చేయించుకొని ఇప్పుడిగా గిట్ల గోసవుచ్చుకుంటున్నారు. వీళ్ళంతా నర్సులు, ఏడాది కిందట కాంట్రాక్ట్ కింద డ్యూటీలోకి తీసుకున్నది సర్కారు. కొన్ని వద్దులైనాక పర్మినెంట్ అవుతుందన్న నమ్మికతోని కరోనా కాలంలో సుత బుగులు పడకుండా పనిచేసిండ్రు. ఇక ఇప్పుడు మీ టైం అయిపోయిందని ఎలగొట్టిండ్రట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 1600 మందికి మీదనే ఉన్నారు. అగో అట్లెట్లా పోతామని ఇట్లా ధర్నా గూకున్నారు ఇక అక్కలంతా. చూసి చూసి పోలీసులు గొర్ర గొర్ర గుంజుకపోయి బండ్లు ఎక్కించిండ్రు. ఒక అక్క కండ్లు తిరిగి పడిపోయింది. కరోనా టైంలో గంతగణం సేవలు చేస్తే గింతగణం గోసబెట్టిరన్నట్టు. దీన్నే ఓడమల్లన్న బోడమల్లన్న కథ అంటారు.